నమస్తే అండి. ఇతిహాసం అని చెప్పి ఒక ఛానల్ ఓపెన్ చేశాము. అందులో కొన్ని ఆసక్తికరమైన వీడియోస్ పెడుతున్నాం. ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మం గురించి, ఇతిహాసాల గురించి, చరిత్ర గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు, ఉపయోగపడే విషయాలు పెడుతూ ఉన్నాం. కానీ వాటికి వ్యూస్ తక్కువగా ఉంటున్నాయి. అసలు కొంతమంది అయితే ఆ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు. ఆల్రెడీ మేము 2-3 సార్లు టిమిక్స్చర్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఇతిహాసం ఛానల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అందులో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే, ఉపయోగపడతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ అవ్వండి. శివాజీ గురించి చెప్పడం జరిగిందండి. శివాజీ గొప్పవాడైతే నాకేంటి, ఇది మన జనాల వ్యవహారం. వివేకానంద ఆయన అమెరికా చికాగో వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన ఉపన్యాసాన్ని తెలుగులోకి పూర్తిగా అనువదించి ఆ ఇతిహాసం ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ విషయాన్ని కూడా టిమిక్స్చర్ ఛానల్లో చెప్పడం జరిగింది. వివేకానందన ఆయన స్పీచ్ ఇస్తే నాకేంటి, ఇది జనాలు. రామానుజాచార్యుల వారికి సంబంధించినవి 2 వీడియోస్ పెట్టడం జరిగింది. 2 సంఘటనలు ఆయన జీవిత చరిత్రలోవి. ఇంకా చాలా పెడతాం. ఆయన అలా చెప్తే నాకేంటి, ఇది మన వాళ్ళ వ్యవహారం. ప్రకాశం పంతులు గారు లండన్ వెళ్ళినప్పుడు అండి, ఒక సెమినార్లో స్మోక్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, అది పెట్టాం. నాకేంటి, జనాలు. తులసిదాస్ ఆయన హనుమాన్ చాలీసా రాయడానికి ముందు జరిగిన సంఘటనలేంటి, అది పెట్టాం. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్న కాలంలో ఒక బ్రిటిషర్కి ఆయన ఆన్సర్ ఎలా ఇచ్చారు, సంస్కృతి గురించి, ధర్మం గురించి. అలాగే కన్నడ వీర నారి ఓబవ్వ ఆమెకు సంబంధించిన సంఘటన, తెనాలి రామకృష్ణుడు తెలుగు భాషకు దానికి సంబంధించిన ఒక పంచ్ ఎలా ఇచ్చారు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ అందులో ఉన్నాయి. జనాలైతే నాకేంటి, ఏముంది, తెనాలి రామకృష్ణుడు, కన్నడ వీరనారి ఓబవ్వ అయితేంది, ఏంటి, తులసిదాసు హనుమాన్ చాలీసా రాశాడు అయితేంటి, రామానుజాచార్యులు, వివేకానంద, శివాజీ గొప్పడైతే నాకేంటి, ఇలా ఉన్నారా జనాలు అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ లింక్స్ అన్నీ, కొన్ని లింక్స్ ఇక్కడ నేను చెప్పినవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆసక్తి ఉంటే మీరు చూడండి, ఇతరులకు కూడా చెప్పండి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పి. ధన్యవాదాలు.